ఉత్సాహం ఎలా ఉంది? ఇంపట్లేదు, ఉత్సాహం ఎలా ఉంది? వేదిక మీద ఉన్న పెద్దలు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ గారికి, గంజి చిరంజీవి గారికి, పోతినేని శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పంచమర్త అనురాధ గారికి, గల్లా అరుణకుమారి గారికి, అభద్దయ్ గారికి, శంకా బాలాజీ గుప్తా గారికి, మద్దిరాల ఎమాన్యుయల్ మేనీ గారికి, జంగాల సాంసరావు గారికి, ఫిలిప్స్ గారికి, సాయి ప్రసాద్ గారికి, కేశమునేని శ్రీధర్ గారికి, ఉలయ యాదవ్ గారికి, ఆకుల జయసత్య గారు, నందమూరి శైలజ రాణి గారికి, అరుదర భూలక్ష్మి గారికి, మారుతి గారికి, పార్సారథి గారికి, సుంకర యాదవ్ గారికి, గూడూరు వెంకట్రావు గారికి, కుమ్మారెడ్డి గారు కిరణ్ గారికి, ధనంజయ్ గారికి, కుమ్మ లాభకుమార్ గారికి, వాళ్ళూరి సూరిబాబు గారికి, కె రాజశేఖర్ రెడ్డి గారికి, కె లక్ష్మీ చౌదరి గారికి, బాలశౌరి గారికి, ఆవుల వీరశేఖర్ యాదవ్ గారికి, పఠాన్ కసిం ఖాన్ యాదవ్ గారికి ఖాన్ గారికి, పిచ్చిరెడ్డి గారికి, జి ప్రేమ్ కుమార్ గారికి, రియాల్ గారికి, సుబాని గారికి, కిరణ్ గారికి, హుసేన్ గారికి, కలాం రాజశేఖర రెడ్డి గారికి, అనిల్ కుమార్ చౌదరి గారికి, పద్మావతి గారికి, సత్యానంద్ గారికి, సుజాత గారు, మిగతా మంగళగిరికి చెందిన నాయకులకి, వేదికమైన గుంటూరు నుంచి మరుమూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజే నిన్న రాత్రి 11 ముఖ్యమంత్రి గారి మొదటి జాబితా విడుదల చేస్తాం జరిగింది. ఆ జాబితాలో మంగళగిరి క్యాండిడేట్గా ఈరోజు మీ ముందల నేను నుంచుంటున్నాను. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో అది కూడా ఎమ్మెల్యేగా అరంగేట్రం మంగళగిరిలో చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2019 ప్రత్యక్ష ఎన్నికలు రావాలని నిర్ణయించా. చాలా మంది అన్నారు రాయలసీమకి వెళ్ళండి, అటు ఉత్తరాంధ్రకి వెళ్ళండి అని చెప్పారు. కానీ నేను ఒకటే చెప్పాను, 1985 తర్వాత ఏనాడు తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరి మీద ఎగరలేదు. ఆ చరిత్ర మీ అందరి కృషితో, మీ అందరి ప్రోత్సాహంతో మనం తిరిగి రాయబోతున్నాం. ఒక పక్కన పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గంజి చిరంజీవి గారు గడిచిన 4.5 సంవత్సరాలు 6 నిమిషాలు మీకోసం కష్టపడ్డారు, మీకు అందుబాటులో నిలబడ్డారు. నిన్న నా పేరు ప్రకటించిన తర్వాత వాళ్ళిద్దరు స్వయంగా నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పారు, అయ్యా మీతో నిలబడతాం, మీకు అండగా నిలబడతాం, కులం మతం ప్రాంతాల అతీతంగా మీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం అని చెప్తాం జరిగింది. నిజంగానే 3 సంవత్సరాల నుంచి మీ మధ్యలో నేను ఉంటున్నాను. 3 సంవత్సరాలు అయింది హైదరాబాద్ నుంచి మంగళగిరికి నా ఓటు మార్చుకొని. మంగళగిరి ప్రత్యేకత ఇంకోటి ఉంది, ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడా? ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడా? మంగళగిరిలో. అది మంగళగిరి గొప్పతనం. ఇంకో పక్కన చేనేతలు ఉన్నారు, పసుపు రైతులు ఉన్నారు, అందరున్నారనా చెప్తానన్నా కంగారు ఎందుకు?
మన కుల వృత్తుల్ని ఆదుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నాకు కేవలం 2 సంవత్సరాలు ఇస్తే అహర్నిశలు ప్రజల కోసం కష్టపడటం జరిగింది. ఆనాడు ఒక ఆలోచన చేశాను, ఈ కుల వృత్తులను ఆదుకోవాలంటే ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్ ఏర్పాటు చేయాలి. మనం అరకులో చూసాం ఒక నంది ఫౌండేషన్ అని అక్కడ ట్రైబల్స్ ఉత్పత్తి చేసే కాఫీని తీసుకుని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేస్తాం జరిగింది. అలానే ఇటు పక్కన పసుపు కానివ్వండి, ఇటు పక్కన చేనేతలు ఉత్పత్తి చేసే వస్త్రాలు కానివ్వండి, తప్పనిసరిగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఈరోజు అన్నీ సుఖంగా కనపడుతున్నాయి, కానీ ఒక్కసారి మనం 2014 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాటి పాలకులు అడ్డగొల్లుగా రాష్ట్రాన్ని విభజించారు, అంతేకాకుండా మెడబట్టి మనం బయటికి గెంటేశారు. నాకు ఈరోజు కూడా బాగొత్తు, ఆనాడు తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆనాడు మనకి సచివాలయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, అంతా పనికిమాలిన బ్లాకులు ఇచ్చారు, కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునేదానికి కుర్చీ కూడా ఇవ్వలేదు, ఫైళ్ళు ఇవ్వలేదు, అనేక ఇబ్బందులు పెట్టారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. అందరూ కంగారు పడ్డాం, జీతాలు వస్తాయా, పెన్షన్ వస్తుందా, ఏంటి మన భవిష్యత్తుని ఆనాడు మనందరం భయపడాం. కానీ 40 సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ఈరోజు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తాం జరుగుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు, 2014 ముందల పెన్షన్ ఎంత అందరూ మర్చిపోయారా? ఎంత చాలి 200 రూపాయలు పెన్షన్. ఇప్పుడు ఎంత పెంచారు చంద్రబాబు నాయుడు గారు? 2,000 నుంచి 2,000 అంటే 10 రెట్లు పెంచారు. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత? 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకుని కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకు అలాంటి అంత డబ్బులు మిగులుతుంది. అలాంటిది చిన్న రాష్ట్రమైన ఈరోజు 56 లక్షల మందికి నెల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ, డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకి పసుపు కుంకుమ ఫేజ్ 1 కింద 10,000 రూపాయలు అందజేస్తాం జరిగింది. 2 ఫేజ్లో ఇంకొక 10,000 రూపాయలు మన అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు సొంత కాలుపై నిలబడడానికి మన ముఖ్యమంత్రి గారు ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన 2014 ముందల మనకి ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడేవారు, ఎందుకని కరెంట్ ఉండదు కదా. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుందా? జమ్మని ఫ్యాన్ తిరుగుతుంది, టీవీలు పనిచేస్తున్నాయి. 2014 ముందల మా అక్క చెల్లెలు పెద్దలు చిన్నమ్మలు రాత్రి టీవీ సీరియల్ చూస్తే బాగా కంగారు పడ్డేవారు, ఎందుకో తెలుసా? అమ్మ కరెంటు ఎప్పుడు పోతుందా అని. అలాంటిది ఈరోజు మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు హాయిగా రాత్రి సీరియల్ చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాం జరుగుతుంది. కొత్తగా అన్నదాత సుఖీభవన కార్యక్రమం తీసుకొచ్చారు, రైతులకి 2 సీజన్లో ఆర్థికంగా కూడా
ఈరోజు మన ముఖ్యమంత్రిగా రాదుకోవడం జరుగుతుంది. ఒక పక్కన సంక్షేమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించిన విధంగా, ఎవరు ఊహించిన విధంగా మన గ్రామాలు మనం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు కానివ్వండి, తాగునీటి స్కీములు కానివ్వండి, ఎల్ఈడి వీధి దీపాలు కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటాం జరిగింది. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మూడోది పరిశ్రమలు. మన యువత యువకులకి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం జరిగింది. ఒక ఐటీ శాఖ మంత్రిగా మంగళగిరికి అనేక ఐటీ సంస్థలు తీసుకొస్తాం జరిగింది. ఆనాడే చెప్పా మరో గచ్చిబౌలిగా మంగళగిరిని నేను తీర్చిదిద్దుతానని. ఇప్పుడు క్యాండిడేట్ గా నేను మీ ముందర నిలబడుతున్నా, భారీ మెజార్టీ గెలిపించండి. 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున మంగళగిరికి ఐటీ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసండి? ఎంతో తెలుసా? 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకురులాగా చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నా వయసు 36, ఇంకా ముఖ్యమంత్రి గారి స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నా. నిన్న మంగళగిరిలో అందరు ఇల్లుకి వెళ్తుంటే వెళ్ళిన తర్వాత రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళా. వెళ్ళిందని అనుకున్నా, మా ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్ళానేమో అని. లేదు, ఇంకా ఆఫీస్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ పొద్దున 8 గంటకి కార్యకర్తలందరికీ ఫోన్లు వచ్చినాయి, అవునా కదా? టెలికాన్ఫరెన్స్ ఫోన్లు వచ్చినాయి. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, భావి తరాల కోసం. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నారు. అంతెందుకు? ఇక్కడ రాజధాని రావాలి. ఆంధ్రులు వాళ్ళ సొంత గడ్డపై నుంచి పరిపాలించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్న తర్వాత 13 జిల్లాల్లోనూ ప్రజలందరినీ ఒప్పించి అమరావతి ఇక్కడ మంగళగిరికి తీసుకొస్తాం జరిగింది. చాలామంది అడ్డుకున్నారు, మీకు తెలుసు. డైరెక్ట్గా అసెంబ్లీలో కూడా చెప్పారు ఇది కాదని. పొలాలు కూడా తగలబెడతాం జరిగింది. కానీ మీరందరూ పెద్ద మనసుతో ఆయన్ని దీవించి 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇస్తాం జరిగింది. ఇది భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలోనే ఒక రికార్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం 1 ఎకరం ఆయన సేకరించలేకపోయారు. అలాంటిది 35,000 ఎకరాలు ఆంధ్రుల రాజధాని, మన రాజధాని, మన అమరావతి కోసం మీరందరూ కృషి చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లా మనం కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకరించిపోయినా మన సొంత కాలువ నిలబడి మనం ముందరికెళ్తుంటే మన్నే మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెట్టేదానికి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవంగా వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ, అవునా కదా? ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. ఒకప్పుడు పూర్వకాలంలో డ్రామా కంపెనీలు వచ్చేది ఊర్లకి, అలా వైకాపాలో వస్తారు. దాని కూడా ఒక 4-5 ఉదాహరణలు ఇస్తా. మొదటి ఉదాహరణ రాజీనామా డ్రామా. అంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మేము ఆంధ్ర రాష్ట్రం కోసం రాజీనామా చేస్తున్నామని చెప్పారు. వాళ్ళకు కూడా తెలుసు సంవత్సరం ఉందండగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావని, అందుకే రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదానికి ప్రయత్నించారు. ఆ డ్రామా ఏమైందండి? ఫెయిల్ అయింది. తర్వాత 2వ డ్రామా ఏంటమ్మా, కోడి కత్తి డ్రామా.
ప్రొడక్షన్ జరిగిందేమో ఢిల్లీలో, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, గుచ్చిందేమో వైకాపా కార్యకర్త. కానీ కావాలని అల్జడి సృష్టించడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలే తిరుగుబాటు చేశారు, అరే ఇదేం లేదయ్యా అని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అందరికి నమస్కారం పెట్టారు, అందరికీ చేతులు ఊపారు, హైదరాబాద్ వరకు ఫ్లైట్లు వెళ్ళారు, మళ్ళీ ఇంటికి కార్లు వెళ్తూ మళ్ళీ ఆయన తట్టింది, ఇట్లా కాదులే హాస్పిటల్కి వెళ్ళాలని. కరెక్ట్గా 6 గంటలు కట్ చేసి చూస్తే ఆయన ఎక్కడున్నాడు, హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఇది డ్రామా కాదా, అవునా కాదండి? జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి ఆంధ్ర పోలీసులు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్టు ఎస్కార్ట్కి ఆంధ్ర పోలీసులు కావాలి. కానీ ఆంధ్ర పోలీసులు దర్యాప్తు చేస్తే మటుకు సహించారంట. కేంద్రం తీసుకొచ్చారు ఒక దర్యాప్తు సంస్థ, దాని పేరు ఏదో ఉంది, ఏంటది, ఎన్ఐఏ. ఆ సంస్థ తీసుకొచ్చారు, వాళ్ళు కూడా అనుకుంటున్నారు అయ్యా మేము టెర్రరిస్టులు దాడి చేస్తే అది దర్యాప్తు చేయాలి, కానీ కోడి కత్తి దర్యాప్తు ఏంటి అని. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తేల్చి ఏం చెప్పారు, శ్రీనివాసన వ్యక్తికి వచ్చాడు, ఆయన వైకాపా కార్యకర్త అని వాళ్ళు తేల్చి చెప్పారు, ఆ సంస్థ వెనక్కలేదు. ఓకే ఫోన్లే అనుకున్నాం. 3వ డ్రామా జరిగిందండి, అదేంటో తెలుసా, ఆవు అంబులెన్స్ డ్రామా అండి. ఏంట్రామా, ఆవు అంబులెన్స్ డ్రామా. విజయనగరంలో ఇట్లా ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన ఒక మాట అన్నారు, 1:08కి ఫోన్ చేస్తే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కొయ్యి అని అంబులెన్స్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు కాలింది. అప్పుడే ఒక మాట అన్నారు, డ్రైవర్ గారు అన్నారు, అయ్యా డ్రైవర్ నేను ఎవరు పంపించారు, చంద్రబాబు నాయుడు గారు పంపించారా తెలుగుదేశం పార్టీ పంపించారా అని అడుగు. ఆ డ్రైవర్ అనుకున్నాడు ఎందుకులే గోలా అని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు తిరిగి చూస్తే అక్కడ స్పష్టంగా రాస్తుంది, ఒక వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తే యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తిగా హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్ అని. ఓకే ఫోన్లే అనుకున్నాం. ఇంకొక సభలో కరెక్ట్ 2 రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చిందండి. ఆవు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాడ్లు చూస్తున్నామే పసుపు కుంకుమ, అట్లా ఒక ఆవు వచ్చింది. ఆవు వస్తే ఆవును పట్టుకున్నాడు ఆయన, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు ఆయన, ఇది చంద్రబాబు నాయుడు గారి ఆవు పంపించారంటారు. పాప ఆవు అనుకుంది ఇదేమి గోలరా అనుకుని ఆవు అట్లా వెళ్ళిపోయింది. అంటే ఆయన ఆవు చూసినా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అంబులెన్స్ చూసినా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆంధ్ర ప్రజలు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నారు. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 4వ డ్రామా మొదలైందండి, అదేంటో తెలుసా, ఫెడరల్ ఫ్రంట్ డ్రామా. పక్కనున్నారే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారంట. ఎంతమంది ఉన్నారు ఆ ఫ్రంట్లో, 2 పార్టీలు, 2 పార్టీలు ఫ్రంట్. అంటే వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గెలిపించాలి. మనందరూ తెలుసు కేసీఆర్ గారు ఆంధ్రుల్ని అనేక మాటలు అన్నారు, అవునా కదా, రాక్షసులు అన్నారు, ఆవులు తినే ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చి మనుషులు తింటారు ఆంధ్రలో అని అనేక మాటలు అన్నారు. అలాంటి వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటాం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు చెప్పినట్లు ఈరోజు చూస్తున్నాం, మొన్న టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన ప్రచార రథాలు రంగులు మార్చేశారు కేసీఆర్ గారే స్వయంగా, ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు రై రంగులు ఇట్లా ఇరా అని. కానీ ఒక విషయాన్ని మర్చిపోయారు, సీట్లు మార్చలా. ఆ బండ్లు వస్తే సీట్లంతా గులాబీ రంగు ఉంది, ఎంత అన్యాయం, కారు బొమ్మ ఎంత అన్యాయం అండి ఇది. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇంకా 27 రోజులు ఉన్నాయి ఎన్నికలకి, ఇంకా అనేక డ్రామాలు తీసుకొస్తారండి, ఇంకా డ్రామాలు తీసుకొస్తారు, మన మధ్య చిచ్చు పెడదాం ప్రయత్నిస్తారు. కేసీఆర్ గారు స్వయంగా వాళ్ళ మంత్రులతో 1,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి పంపిస్తాం జరుగుతుంది, ఇబ్బంది పెట్టడం ప్రయత్నిస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం వైకాపా చెప్పింది 14వ తారీఖు మేము లిస్టు విడుదల చేస్తామని, వాళ్ళ క్యాండిడేట్ లిస్టు జాబితాలు మేము పెడతామని.
కానీ పెట్టారా? పెట్టలా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కేసీఆర్ గారు ఇంకా ఒప్పుకోలే. అవునా కదా? కేసీఆర్ గారు ఇంకా ఒప్పుకోలే. పులివందల్లో ఎవరు పెట్టాలని ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు. ఇలా ఉంది పరిస్థితి. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటారు. ప్రతిపక్ష నేత మన నియోజకవర్గంలో ఇల్లు తీసుకున్నారు. ఓకే, 4.5 సంవత్సరాలు ఎప్పుడు ఇక్కడ లేడైనా. అవునా కదా? 4.5 సంవత్సరాలు లేరు. 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత ఇల్లు అంటారు. ఓకే, కనీసం వచ్చాడు అనుకున్నాం. ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? లేరు. ఎక్కడున్నారైనా? లోటస్ పాండ్ ఎక్కడుంది? హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణలో. అంటే ఆంధ్రలో ఉండేదానికి లేదు, కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలంటారు. అంటే ఇది మీరు ఆలోచించాలా. ఎన్నికలు, ఇది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు. మనందరం అప్రమత్తంగా ఉండాలా? మనలో ఐక్యత పెరగాల. కులం, మతం, ప్రాంతాల అతీతంగా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన. మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఒక నియోజకవర్గం అనుకుంటే ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేస్తాం. మారుమూల ప్రాంతంలో ఉన్న కుప్పం 1989 ముందల అసలు కుప్పం ఎక్కడుంటుందంటే ఎవరు తెలిసేది కాదు. అలాంటిదే 1989 మొదటిసారి శాసనసభ్యుడిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలుస్తాం జరిగింది. ఎవరు ఊహించే విధంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. చాలామంది చెప్పారు, అయ్యా మీరు కుప్పంకి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా గెలుస్తారు. నేను ఒకటే చెప్పా, కుప్పం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, అది ఎవరు మార్చలేరు. అలాంటిది మంగళగిరిని 174 నియోజకవర్గాలు అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అంతేకాదు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నొప్పి హామిస్తున్నా, 6 నిమిషాలు మీకు అందుబాటులో ఉంటా. మన నియోజకవర్గంలోనే మన ఇల్లు, మీరు ఎప్పుడు కలవాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. మా సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పాను, మంగళగిరి నుంచి ఎవరు వచ్చినా ఇమ్మీడియట్గా లోపల తీసుకోండి, నన్ను కల్పించాడని చెప్పా. సో మీ ఎవరికి డౌట్ అవసరం లేదు. కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు అందరికీ నేను 6 నిమిషాలు అందుబాటులో ఉంటా. రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చినా కూడా మీకోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన కొంతమంది నాయకులు ఈరోజు కులం తీసుకొస్తున్నారు, కొంతమంది నాయకులు రేపు మతం తీసుకొస్తారు, కొంతమంది నాయకులు ఎల్లుండి ప్రాంతం తీసుకొస్తారు. వాళ్ళందరికీ మనం ఒకటే చెప్పాలి, మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి. వాళ్ళ ఆలోచన ఒకటే, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మనతో ఎవరు పోటీ పడలేరు. అందుకే కులం మతం ప్రాంతం తీసుకొచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరికీ తెలుపుతున్నాం. ఇంకో పక్కన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, జయదేవ్ గారు. మనం చూసాం పార్లమెంట్లో గట్టిగా పోరాడారు. వాస్తవంగా మోడీ గారు పేరు ప్రస్తావించడానికి భయపడతారు పార్లమెంట్లో. అలాంటిది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ గారికి ఎక్కడ లేని కోపం. మీ అందరు తెలుసు, నిప్పులాగా బతికే వ్యక్తి, మచ్చలేని కుటుంబం కావాలని ఈరోజు మన జయదేవ్ గారి పైన కేసులు పెడతాం జరుగుతుంది. అంటే ప్రత్యేక హోదా గురించి అడిగితే కేసులు పెడతారు, రైల్వే జోన్ గురించి అడిగితే
కేసులు పెడతారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే కేసులు పెడతారు. ఇది ప్రజాస్వామ్యమా అని మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అక్కడ మోడీ షా జోడీ కానివ్వండి, అటు పక్కన కేసీఆర్ కానివ్వండి, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు ఎన్ని స్కెచ్లు వేసినా ఆంధ్ర ప్రజల మనసులో ఒకే వ్యక్తి ఉంటారు, అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చివరిగా నేను కార్యకర్తల్ని అదేవిధంగా నాయకులందరినీ కోరేది ఒకటే, ఇంకా 27 రోజులు ఎన్నికలకు ఉన్నాయి, నన్ను ఆశీర్వదించండి, దీవించండి. ఈ 27 రోజులు నా కోసం కష్టపడండి, రాబోయే ఎన్ని దశాబ్దాలైనా మీకోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీ అందరికి ఎలాంటి సందేహం అవసరం లేదు, నేను మీకు అండగా నిలబడతాను. మీకు నా మధ్యలో ఒక పిఏఓ వ్యవస్థ ఉండదు, డైరెక్ట్గా అందరు మెసేజ్కి నేనే రిప్లైలు కొడతాను, అందరు ఫోన్లు కూడా తిరిగి నేనే చేస్తానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా చివరిగా, ఇప్పటికి చాలా ఆలస్యం అయింది, మీ అందరికి బాగా ఆకలిస్తూ ఉంటుంది, కానీ చివరిగా ఇటు పక్కన నన్ను, ఇంకో పక్కన మన జయదేవ్ అన్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుపుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మన 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం, గట్టిగా సైకిల్ బటన్ నొక్కి పాడైపోయే వరకు నొక్కాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుపుకుంటూ, నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.